వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఏ విధంగా 60 మార్క్స్ తెచ్చుకోవాలో తెలుసుకుంటున్నాము. సో నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ జువాలజీని ఏ విధంగా పాస్ కావాలి అనే వీడియోని ఆల్రెడీ నేను చేశాను. అది 2 టైప్స్తో చేశాను. ఒకటి లెసన్ వైజ్గా చేశాను, అంటే ఒక 3 లెసన్స్ అవుతే ఏ విధంగా పాస్ కావచ్చు అనేది ఒక వీడియో చేశాను. అదేవిధంగా ఓన్లీ 4 మార్క్స్ని బేస్ చేసుకుని పాస్ అయ్యే విధానాన్ని కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక అమ్మాయి సార్ మరి 60 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా చదవాలి సార్ అని కామెంట్ చేయడం జరిగింది. సో తన కామెంట్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటుగా నేను కొన్ని 7 టిప్స్ టు ఇంక్రీజ్ మోర్ మార్క్స్ అని, టు ఇంక్రీజ్ యువర్ మార్క్స్ అని చెప్పేసి కూడా ఒక వీడియో పెట్టాను. సో ఆ టిప్స్ ని కలుపుకొని కొన్ని జువాలజీ సబ్జెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ని మీకు 60 మార్క్స్ ఏ విధంగా జువాలజీలో తెచ్చుకోవాలనే అంశాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నాను. సో దాదాపు ఇక్కడ జువాలజీలో మీకు 60 మార్క్స్ రావాలి అంటే దాదాపు నేను ఒక 9 టిప్స్ ని లేదా 9 ఇన్స్ట్రక్షన్స్ ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఆ టిప్స్ ఏంటివి, అవి ఫాలో కావచ్చు, అసలు ఫాలో అయితే మనకు 100% 60 మార్క్స్ అనేది వస్తాయా అనేది మీకే తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ని చదువుకోవాలి. సో ఇప్పటి వరకు మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే 2014 to 2019 వరకు, అంతకుముందైనా కావచ్చు బట్ ఎస్పెషల్లీ మనకు వీవీలు తెలంగాణ గవర్నమెంట్ పేపర్ వస్తుంది కాబట్టి 2014 to 2019 వరకు అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చదువుకోండి. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్క్రిప్షన్ పెట్టాను, నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టానని చెప్పాను. ఆ లింక్ లోకి వెళ్తే నా బ్లాగ్ లో మీకు 2014 మేబీ 2013 నుండి 2019 వరకు మీకు అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటివి దొరుకుతాయి. సో అవి చదువుకోవచ్చు. నెంబర్ 2, రీడ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎవరైనా మీ లెక్చరర్స్ మీకు చెప్పే లెక్చరర్స్ కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్స్ తో పాటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు టిక్ చేసి ఉంచుతారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పారో ఆ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కూడా మీరు చదువుకోండి. ఇది 2nd టిప్. తర్వాత నెక్స్ట్ 3rd వన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, గివ్ ఎగ్జాంపుల్. సో ఈ గివ్ ఎగ్జాంపుల్ అనేది నేను సపరేట్ గా ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 మార్క్ క్వశ్చన్స్ ఎప్పుడైతే నువ్వు ఆన్సర్స్ రాస్తుంటావో ఒక 2 క్వశ్చన్స్ అన్నా ఉంటాయి, ఆ 2 క్వశ్చన్స్ కి కింద వాడు కంపల్సరీ ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాడు. సో నువ్వేం చేస్తావు, డెఫినేషన్ ఇచ్చి ఎగ్జాంపుల్ ఇవ్వలేదనుకో అక్కడ ఒక ఎగ్జాంపుల్ కి 0.5 మార్క్ ఉంటుంది కాబట్టి అట్లా నువ్వు ఒక 2 క్వశ్చన్స్ కి చేసినా కానీ కంపల్సరీ అక్కడ నీకు 1 మార్క్ అనేది వెళ్ళిపోతుంది, అప్పుడు నీకు 60 మార్క్స్ మిస్ అయ్యే అవకాశము ఉంటుంది. సో నేను చెప్పిన 2 మార్క్స్ దగ్గరనే కాదు, నీకు ఏ సందర్భంలోనైనా సరే 4 మార్క్స్ లో ఎగ్జాంపుల్ అడిగినా సరే, 8 మార్క్స్ లో నీకు ఇంకెక్కడైనా ఎగ్జాంపుల్స్ అవసరమైనా సరే కంపల్సరీ నువ్వు ఎగ్జాంపుల్స్ అనేటివి రాయాల్సిందే. నువ్వు ఆ ఎగ్జాంపుల్ నువ్వు ఆన్సర్ రాసి ఎగ్జాంపుల్ వదిలేస్తే కంపల్సరీ నిన్ను నీ మార్కులు కట్ చేసే అవకాశము ఉంటుంది. సో ఇది రాసేటప్పుడు ఎప్పుడైతే ఎగ్జాంపుల్ ఇవ్వండి, గివ్ ఏ ఎగ్జాంపుల్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అది 2 మార్క్ క్వశ్చన్ లో గివ్ 2 ఎగ్జాంపుల్స్ అని కూడా ఉన్నాయి. సో నువ్వు గివ్ ఎగ్జాంపుల్ అంటే ఒక సింగిల్ ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతాయి. మరి గివ్ 2 ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు నువ్వు సింగిల్ వన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినావు అనుకో కంపల్సరీ నీకు అక్కడ మార్క్స్ అనేది పోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు గివ్ 1 ఎగ్జాంపుల్ అన్నా, గివ్ 2 అన్నా 4 అన్నా, అది నువ్వు క్వశ్చన్ పర్ఫెక్ట్ గా చదివి ఆ ఎగ్జాంపుల్స్ ఎన్ని అడిగితే అన్ని ఇస్తే నీకు ఇక్కడ మార్కులు కట్ అయ్యే అవకాశము ఉండదు. తర్వాత నెక్స్ట్ మెయింటైన్ హ్యాండ్ రైటింగ్ నీట్లీ. సో నువ్వు ఫస్ట్ పేపర్ నుంచి వెళ్ళి ఫస్ట్ పేపర్ లో ఎగ్జామ్ లో హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా అనేది రాస్తావో, నువ్వు ఒకవేళ 24th పేపర్ వరకు కూడా 24th పేజీ వరకు కూడా నువ్వు ఎగ్జామ్ ని అదే విధంగా నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. సో నువ్వు హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ పర్ఫెక్ట్ గా చేయకపోతే ఏమవుతుంది అంటే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి నువ్వు రాసిన హ్యాండ్ రైటింగ్ అర్థం కాలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ వర్డే కీ వర్డే అర్థం కాలేదనుకో కంపల్సరీ ఒక 0.5 మార్క్ తీసేసుకుంటాడు. సో నీకు ఆపోయింది అంటే దాదాపు నువ్వు 60 మార్క్స్ ని తెచ్చుకోలేవు. కాబట్టి ప్రతి నువ్వు 60 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు కంపల్సరీ ఫస్ట్ పేజీ నుంచి 24th పేజీ వరకు కూడా నువ్వు హ్యాండ్ రైటింగ్ ని నీట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరము
ఉంది. తర్వాత నెక్స్ట్ డ్రా నీట్ లేబర్డ్ డ్రాయింగ్. సో ఇది కూడా మనకు ఒక సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ కిందకే తీసుకోవాలి, ఎందుకంటే మనకు డ్రాయింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్ లో ఒక డ్రాయింగ్ క్వశ్చన్ ఉంది, ఓన్లీ డ్రాయింగ్ చేయాలి, లేబులింగ్ చేయాలి. డ్రాయింగ్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి, లేబులింగ్ చేస్తే. నెక్స్ట్ 6th టిప్ అదేంటంటే ఫైండ్ అవుట్ కీవర్డ్స్. సో ఇక్కడ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఆన్సర్ రాసినా అది 4 మార్క్ అయినా, అది 8 మార్క్స్ అయినా, 2 మార్క్స్ అయినా, కంపల్సరీ ఆన్సర్ లో ఒక కీవర్డ్ అనేది ఉంటుంది. సో 2 మార్క్స్ అయితే ఒక కీవర్డ్ ఉండొచ్చు, మేబీ 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే చాలా ఎక్కువ కూడా ఉండొచ్చు. మీరు ఏం చేయాలి అంటే కంపల్సరీ ఆ కీవర్డ్ కింద ఒక బ్లాక్ పెన్ తోటి అండర్లైన్ చేయడమా, లేకుంటే ఆ కీవర్డ్ ని వేరే బ్లాక్ పెన్ తోటి రాయడమా, అంతా చేస్తే ఆ పేపర్ దిద్దే వారికి ఈజీగా కీవర్డ్స్ ఫైండ్ అవుట్ అవుతాయి, అప్పుడు మార్క్స్ బాగా వేసే అవకాశము ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వర్క్ గివ్ కంప్లీట్ ఆన్సర్ టు ఆల్ క్వశ్చన్స్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆన్సర్ రాకపోవడం వలన, లేకుంటే ఈ ఆన్సర్ రాయకపోతే ఈ కొద్దిగా ఈ లైన్ రాయకపోతే ఏమవుతుంది అనే ఉద్దేశంతో లాంగ్ ఆన్సర్ దిగ్గను, లేకుంటే 4 మార్క్స్ దిగ్గను, కొద్ది ఆన్సర్ ని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. సో అన్ఇంపార్టెంట్ గా అయితే పెద్ద వాళ్ళు కూడా పట్టించుకోకపోవచ్చు, బట్ ఆ స్కిప్ చేసే ఏదైతే వర్డ్స్ సెంటెన్స్ ఉన్నాయో అందులో ఇంపార్టెంట్ సెంటెన్స్ కనుక ఉంటే అక్కడ 1 మార్క్ 0.5 మార్క్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు రాసే ఆన్సర్ ఏవైతే ఉన్నాయో టోటలీ మొత్తంగా ఉండేటట్టు చూసుకోండి. కొద్ది మొత్తంలో ఓన్ గా రాసే వాళ్ళకి ఈ ప్రాబ్లం కూడా వస్తే రావచ్చు, బట్టి పట్టే వాళ్ళైతే కాపీ పేస్ట్ చేస్తారు, నో ప్రాబ్లం, ఎంత ఉంటే అంత ఆన్సర్ ని. బట్ ఓన్ గా రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓన్ గా సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కంపల్సరీ రాసే ఆన్సర్ లోపల కరెక్ట్ గా ఉందా, అంటే కరెక్ట్ కీవర్డ్స్ ఉన్నాయా, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నామా అనే అంశాన్ని కూడా మీరు మైండ్ లో పెట్టుకుని ఆ సొంతంగా ఆన్సర్ ని రాసే విధంగా చూసుకోవాలి. అయితే నేను ఇందులోనే రైట్ ఆల్ క్వశ్చన్స్ అని కూడా పెట్టాను. ఈ రైట్ ఆల్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే నువ్వు 21 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఎందుకు అంటే నువ్వు ఎక్కడైనా 2 మార్క్ క్వశ్చన్స్ దగ్గర కాకపోయినా కానీ 4 మార్క్స్ దగ్గర కావచ్చు, లేదా 8 మార్క్స్ దగ్గర కావచ్చు, నువ్వు ఆన్సర్ ని కనుక తప్పుగా రాసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 4 మార్క్స్ 6 రాసేసినావు, దాని తర్వాత 2 రాసేసినావు, దాని తర్వాత అరే అయిపోయింది కదా అని చెప్పేసి నువ్వు అడ్డే కూర్చోకుండా కంపల్సరీ ఇందులో ఉన్న ఎక్స్ట్రా 2 క్వశ్చన్స్, ఇందులో ఉన్న ఎక్స్ట్రా 1 క్వశ్చన్, అంటే 8 మార్క్ కి సంబంధించిన ఎక్స్ట్రా 1 క్వశ్చన్ రాయాల్సిన అవసరం ఉంది. అలా రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ 4 మార్క్ క్వశ్చన్ లో కావచ్చు, ఈ 2 లాంగ్ క్వశ్చన్ లో కావచ్చు, ఎక్కడైనా తప్పులు కనుక రాస్తే, అది నువ్వు కనుక ఫైండ్ అవుట్ చేయకపోతే, అప్పుడు అది ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కనుక నువ్వు కరెక్ట్ గా రాసినట్టయితే అప్పుడు దేనికి ఎక్కువ మార్కులు ఇస్తారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేటివి ఏవి ఉండవు, అన్ని కరెక్షన్ జరుగుతాయి, అన్నిటికీ మార్క్స్ అవార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ అవార్డ్ చేసిన తర్వాత ఏ ఆన్సర్ కి అయితే ఎక్కువ మార్కులు రావడం జరుగుతుందో ఆ ఆన్సర్ కి సంబంధించిన మార్కుల్ని మాత్రమే కౌంటింగ్ లో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్ కి సంబంధించింది 1, 2, 3, 4 రాస్తున్నప్పుడు నువ్వు 3 ఆన్సర్ అనే దాన్ని కరెక్ట్ గా రాయకుండా ఫైండ్ అవుట్ చేయలేదు అనుకుందాం. దాని తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 20 కి కూడా 4 మార్క్స్ పడ్డాయి అనుకుందాం, అప్పుడు దీనికి 4 పడ్డాయి, దీనికి 3 పడ్డాయి, దీనికి 4 పడ్డాయి, అప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఈ 3 పడ్డ దాన్ని కాకుండా ఈ 4 మార్క్స్ వచ్చిన దాన్ని కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా నీకు అక్కడ 1 మార్క్ నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు కంపల్సరీ నీకు 60 మార్క్స్ నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్ పేపర్ లో ఉండే 21 క్వశ్చన్స్ కి 21 ఆన్సర్ ను కంపల్సరీ రాయాలి, అప్పుడు నువ్వు కంపల్సరీ 60 మార్క్స్ పొందే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ ట్రై టు రీడ్ ఆల్ 2 మార్క్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ లెసన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి పేపర్ లో కావచ్చు, ప్రతి ఇయర్ కావచ్చు, 60 మార్క్స్ మిస్ అవుతున్నాయంటే కంపల్సరీ ఒక 2 మార్క్ క్వశ్చన్ లేకుంటే ఒక 2 మార్క్ క్వశ్చన్ లో అన్ఇంపార్టెంట్ ఉంటాయి, అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, సార్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి జనరలీ పేపర్ ఆ విధంగా 60 రావద్దని పేపర్ ప్రిపేర్ చేస్తానా ఏమైనా ఇట్లా ఎలా చేస్తాను అనేది తెలియదు, కానీ ఒక 2 మార్క్ క్వశ్చన్స్ లేదా ఒక 4 మార్క్ క్వశ్చన్ కూడా రావచ్చు, అది కంపల్సరీ అన్ఇంపార్టెంట్ గా ఉంటుంది, అది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ గా ఉంటుంది. కాబట్టి 2 మార్క్ క్వశ్చన్లు యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మీరు ఏం చేయాలి, దాదాపుగా మొత్తం అన్ని 2 మార్క్ క్వశ్చన్లు అంటే అన్ని అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నాయన్నీ ఏం చదవలేము కానీ ఇంపార్టెంట్
తర్వాత ప్రీవియస్ చదివిన తర్వాత నీకు ఇంకా ఇంపార్టెంట్ ఏమనిపిస్తే అవి అన్ని 2 మార్క్ క్వశ్చన్ లో అన్ని లెసన్ నుంచి చూసుకోండి. మేబీ నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ లో సెకండ్ యూనిట్ నుంచి వెళ్ళి తర్వాత లాస్ట్ యూనిట్ నుంచి వెళ్ళి 2 మార్క్ క్వశ్చన్లు చాలా ఉంటాయి, మేబీ 50+ దాకా ఉన్నాయి కాబట్టి అందులో నుంచి వెళ్ళి ఎక్కువగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ 2 మార్క్ క్వశ్చన్లను మీరు ఇంపార్టెంట్ గా అనిపించిన అన్ని 2 మార్క్ క్వశ్చన్లను చదువుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ చెక్ ద ఆన్సర్ షీట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామ్. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే హడావిడిలో వచ్చిన సంతోషంతో ఆన్సర్లు వచ్చిన సంతోషంతో లేకుంటే రాణి బాధతో తెలియదు కానీ ఏం చేస్తుంటారంటే బిట్ నెంబర్లు కరెక్ట్ గా ఇవ్వరు, ఆన్సర్ నెంబర్లు కరెక్ట్ గా ఇవ్వరు కాబట్టి ఒక ఆన్సర్ నెంబర్ వేసి ఇంకొక ఆన్సర్ రాస్తుంటారు, ఒక బిట్ నెంబర్ వేసి ఇంకొక బిట్ కు సంబంధించిన ఆన్సర్ రాస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్ట్ బిట్ ఏనాది అంటే ఆ బిట్ కి సంబంధించిన ఆన్సర్ అయినా అనేది కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. ఆ విధంగా పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అంటే మేబీ ఇన్ని 21 క్వశ్చన్స్ నువ్వు టోటల్ క్వశ్చన్స్ రాస్తున్నావు కాబట్టి 21 క్వశ్చన్స్ కి సంబంధించిన ప్రతిదీ నంబరింగ్ కరెక్ట్ ఇచ్చినావా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. సో ఈ 9 టిప్స్ కనుక నువ్వు ఫాలో అవుతే దాదాపుగా నీకు 60 మార్క్స్ అనేటివి 100% గా పడే అవకాశం ఉంటుంది, తీసేసే అవకాశమే ఉండదు. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే 60 మార్క్స్ పేపర్ ఉందో దాదాపుగా దిద్దే పేపర్ కరెక్షన్ చేసే పేపర్ కరెక్షన్ చేసి అతను 60 మార్క్స్ వేసిండు అంటే ఆ 60 మార్క్స్ బుక్లెట్ ని మళ్ళీ మనకు ఇద్దరు మళ్ళీ చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు కూడా నీ పేపర్ కి సాటిస్ఫై కావాలి. ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై కాలేదు అనుకుంటే అక్కడ ఎవరైనా ఒకరు ఆ 60 మార్క్స్ ని తీసేసి 59 58 చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పేపర్ కరెక్షన్ చేసి అతను సాటిస్ఫై అయితే 60 వేస్తాడు నో ప్రాబ్లం. తర్వాత ఆ పేపర్ ని తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది, అతడు కూడా కంపల్సరీ ఈ బుక్లెట్ కి కంపల్సరీ 60 మార్క్స్ ఇవ్వచ్చు అని సాటిస్ఫై అయితేనే 60 మార్క్స్ ఉంచుతాడు కాబట్టి కంపల్సరీ ఎవరైనా ఇప్పుడు ఈ 3% సాటిస్ఫై 60 మార్క్స్ ఉంటే వేయొచ్చు అని ఉండే విధంగా మన ఆన్సర్లు కానీ మన బుక్లెట్ కానీ ఉండాలి, అప్పుడు కంపల్సరీ మీకు 60 మార్క్స్ వచ్చే అవకాశము ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మీరు కంపల్సరీ దీన్ని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా పంపించండి, మీ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, కంపల్సరీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ వీడియో 100% ఉపయోగపడుతుంది వాళ్ళకి. అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్, షేర్ అండ్ కామెంట్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ బటన్.